అనిపిస్తుంది అది ప్లీజ్ మాతో షేర్ చేసుకోండి. కెన్ వి హ్యావ్ ద పిక్చర్స్? ఫస్ట్ పిక్ ప్లీజ్. ఇది ముఠామేస్త్రి పిక్చర్ లో. ఓకే, ఫస్ట్ టైం నేను అనే చిరంజీవి గారితో గ్రూప్ డ్యాన్స్ చేసేటప్పుడు, ఈ గ్రూప్ డ్యాన్స్లో నేను 5th రోలో ఏదో ఉన్నాను నేను. సో ఆ చిరంజీవి గారు లేదంటే నేను తెలుగులో పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయ్యేవేనే కాదు. సో ఈ టైంలో అన్నయ్య చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వావ్, మీ గెటప్ మాత్రం భలే ఉన్నారు లారెన్స్ గారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆది అనుకుంటాను ఈ ఫిల్మ్లో. విందాం విందాం ఏం చెప్తున్నారు. ఇది నాయరే నాయరే సాంగ్. ఇది ఇది ఎన్టీఆర్ గారికి నేను కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను అప్పుడు ఏదైనా ఒక సాంగ్ చేశానంటే ఒక్కొక్క షాట్ ఆడమని చెప్తారు. సో సిరిజీ గారు పక్కన ఏదైనా కొడితే కొట్టాలి, ఇడా సిక్స్ కొట్టాలి, ఆ సాంగ్లో ఒక బిట్టుకు వచ్చి ఆడతాను. అలాగే ఎన్టీఆర్ బాబే చెప్పారు, నువ్వు కూడా వచ్చి ఒక బిట్టుకు ఆడినతో అన్నారు. సో ఈ మూమెంట్లో నేను ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారికి ఎంత పెద్ద ఫ్యాను డ్యాన్స్లో, అలాగే ఎన్టీఆర్ గారు కూడా అంత పెద్ద ఫ్యాన్. సో మంచి స్పీడ్ డ్యాన్సర్, మంచి మనిషి. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక పిల్లలాగా ఉంటారు, ఒక పెద్ద హీరో అలా ఉండరు. సో ఆయనతో వర్క్ చేసింది చాలా సంతోషం. థ్యాంక్ యూ. సూపర్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. నాగార్జున గారు, ఒక డ్యాన్స్ మాస్టర్ నుంచి నన్ను ఒక డైరెక్టర్గా మార్చిన నా దేవుడిని చెప్పాలి. ఎందుకంటే డ్యాన్స్ మాస్టర్గా ఉన్నారని అంత నమ్మకం పెట్టి డైరెక్షన్ ఇవ్వటం అన్నది చాలా కష్టం. అది ఒక్కసారి సబ్జెక్ట్ విన్నేసి ఆ డైరెక్షన్ నువ్వు చేస్తున్నావు చెప్పేప్పుడు తీసిన స్టిల్. ఈ టైంలో నాగార్జున బాబు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తొందరగా నాగార్జున బాబుతో వర్క్ చేయాలని ఉంది. థ్యాంక్ యూ. వావ్, ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది ఈ స్టిల్ వచ్చి వర్షం ఫిల్మ్ అనుకుంటున్నాను. ఛత్రపతి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు పక్కనే ఉన్నారు. సో ఛత్రపతి ఫిల్మ్లో ఇద్దరు స్టేజ్లో చేసినది. తర్వాత ప్రభాస్ గారికి రెబల్ చేసింది, ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ప్రభాస్ గారి దగ్గర నచ్చింది ఏంటంటే, ఇంటికి వెళ్తే భోజనం అలాగే అంత ప్రేమగా చూసుకుంటారు. కృష్ణమరాజు గారు లేరు కానీ ప్రభాస్ గారి రూపంలో కృష్ణమరాజు గారు ఉన్నారు. సో ఆయనతో వర్క్ చేసింది కూడా నాకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. వావ్, నెక్స్ట్ పిక్చర్. ఇది ఇది కాంబో అసలు లారెన్స్ గారు, అసలు ఎప్పటిదండి ఇది? ఇది నేను ప్రభుదేవ మాస్టర్ ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఆడిన తర్వాత తీసుకున్న పిక్చర్. ఇది ఫస్ట్ ఒక గ్రూప్ డ్యాన్సర్గా వెళ్ళాను, తర్వాత ఒక మంచి ఫ్రెండ్ అయి ఆయన ఎప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినా నన్ను పిలుస్తారు, అతను క్యారమ్ బోర్డ్ ఆడతారు, నాకు కూడా క్యారమ్ బోర్డ్ వచ్చినప్పుడు ఆడిన తర్వాత తీసిన పిక్చర్. నాకు చాలామంది గురువులో ఆయన కూడా ఒక గురువే. ఈ టైంలో ప్రభుదేవ మాస్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది వచ్చి కూలి ఉడైపాలి అన్న పిక్చరు తమిళ్లో, పి వాసు గారు డైరెక్షన్. దాంట్లో నేను ఫస్ట్ గ్రూప్ డ్యాన్సర్గా రజనీ గారి పిక్చర్లో గ్రూప్ డ్యాన్సర్గా ఆడేపుడు తీసిన పిక్చర్. రజనీ గారు లేరంటే ఆయన లెటర్ ఇవ్వలేదంటే నేను ఒక డ్యాన్సర్ కార్డు తీసుకున్నవాడిని కాదు. ఆయన రాఘవేంద్ర ఫిల్మ్ చేయలేదంటే నేను మంత్రాలు వెళ్ళి నా బ్రెయిన్ ట్యూమర్ సరి అయ్యేది కాదు.
సో ఆయన నాకు గురువులాగా. సో ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతలు ఉంటాను. చిరంజీవి గారు, నా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎప్పుడు నాకు గురువులాగే. సో ఈ టైంలో సూపర్ స్టార్కి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అండ్ ది లాస్ట్ పిక్చర్. చరణ్ బాబుది ఇది ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. పూరి జగన్నాథ్ గారు చిరుత చిరుత చిరుత. సో అన్నయ్య చెప్పారు, చిరంజీవి గారు అన్నయ్య ఎలాగ నాకు దాయి దాయి దామ సాంగ్లో ఆ వీణ మొమ్మంట వేశారో అలాగే మా అబ్బాయికి ఒక మంచి సాంగ్ కంపోజ్ చేయాలని అన్నయ్య చెప్పారు. తర్వాత దీనికి ముందే కూడా చరణ్ సార్కి నేను ఇంట్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయటం అదని జరిగింది. ఇప్పుడు చరణ్ బాబు వెళ్ళే ఆ రేంజ్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, నా తమ్ముడులాగా. సో ఆయన దగ్గర నాకు, చరణ్ బాబు దగ్గర నచ్చింది ఏంటంటే ఎంత ఎదిగినా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో చాలా సింపుల్గా ఉంటారు. సో అబ్బాయి ఇంకా పేరు తీసుకోవాలి అని నేను నమ్ముతున్నా, రాగుతున్నా, కోరుకుంటున్నాను. వావ్. సో అంటే గ్రూప్ డాన్సర్గా, డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా, తర్వాత ఆర్టిస్ట్గా, తర్వాత డైరెక్టర్గా, వాట్ అ జర్నీ, వాట్ అ జర్నీ. అంటే ఈ పిక్చర్స్ అన్నీ చూస్తుంటే ఒక్కసారి మొత్తం అంతా రివైండ్ అయినట్టు ఉంది. మీరు చెప్తుంటే మాకు కూడా